అయ్యాలా వాళ్ళు నన్ను తిట్టిండ్రు, వాళ్ళ పేరు రాయాలే. మొన్న మా దోస్తు కోపడ్డది, ఆమె పేరు కూడా రాస్తా. నిన్న గీ కెమెరా అన్న కోపం చేసిండు, ఆయన పేరు కూడా రాస్తా. ఇంకెవరి పేర్లు రాయాలే? మొన్న మా అమ్మ తిట్టింది, ఆమె పేరు కూడా రాయాలే. అగో వైలు పట్టుకొని ఏమో రాస్తున్నదని చూస్తున్నారా? ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తున్నదిలా, ఏమున్నా ఓ కాపీ కొనుక రావాలి, రాయాలి. ఇప్పుడు ఎడ చూసినా కాపీలు కొనుక్కొచ్చి రాసులు ముచ్చటే నడుస్తున్నది. తెలంగాణలో 5-6 నెలల కింద ఈ దుకాణం మొదలైంది. మన రేవంత్ సారే దీనికి పురుడు పోసిండు. మీ పేర్లు రెడ్ డైరీలో రాసి పెడుతున్నారు. ఆ రెడ్ డైరీ ద్వారా మీ మీద చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదన్నట్టు ముచ్చట, మనలను ఎవరైనా ఏమన్నా అంటే వాళ్ళ పేరు రాసుకొని పెట్టుకోవాలి. అటెనక వాళ్ళ సంగతి చూడాలి. అప్పట్లో రేవంత్ సారు పుస్తకం రాస్తున్నానని చెప్తే ఎవ్వరు నమ్మలే, కానీ రాస్తే ఏమైతుందో ఇప్పుడు చూపెడుతున్నాడు. అందుకే కావచ్చు కార్పాటోళ్ళు కూడా అదే పని ముంగటేసుకున్నారు. నువ్వు తిన్న 100 కోట్ల అవినీతి, నువ్వు చేసిన టికెట్ల స్కామ్, ఇవన్నీ పైసలు నేను కక్కిస్తాం. నా బ్లాక్ బుక్ లో ఫస్ట్ పేరు ఎంటర్ అయింది మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారిది. చూసిండ్రు కదా, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సారు నల్ల కాపీ పట్టుకొచ్చిండు, అందులో పొన్నం ప్రభాకర్ సారు పేరు రాసిందని చెప్పిండు. ఇంకో 4.5 ఏళ్లకు మళ్ళీ మేమే కుర్చీలో కూర్చుంటాం, ఇప్పుడు తప్పు చేసిన వాళ్లకు అప్పుడు శిక్షలేస్తామన్నాడు. బూడిది లారీల కాడ పైసలు తీసుకుంటున్నారని పొన్నం సారు మీద కౌశిక్ రెడ్డి సారు మస్తు గరమైండు. ఈ ముచ్చట మీదనే 2-3 దినాల సంధి ఇద్దరికి పెద్ద పంచాది నడుస్తున్నది. ఇవాళ హైదరాబాద్ లో వెంకటేశ్వర స్వామి గుడికాడికి పోయి ఏదో ఇట్లా నల్ల కాపీ తీసి అట్లా పొన్నం సారు పేరు రాసిండు. కొన్ని దినాల కింద ఇంకో కార్ పార్టీ లీడరు క్రిషాంకుకు కూడా ఇట్లనే ఓ ఎర్ర పుస్తకం పట్టుకొచ్చి అట్లా రేవంత్ సారు పేరు రాసిండు. ఒకలేనక ఒకరు ఇదే పని చేస్తున్నారు. ఈ లెక్కలు రాసుకుంటా పోతే ఎన్ని కాపీలు కావాలో మరి. రేవంత్ సార్ అయితే గట్టిగానే ఓ రూమ్ నిండా రాసి పెట్టింది కావచ్చు, అందుకే కుర్చీలో కూర్చోగానే ఆ వీటిని బయటికి తీసి పని షుర్ము చేసిండు. పోయిన సర్కారోల ఎమ్మడి పడ్డాడు. అసలు పని కంటే కాపీల పేర్లు రాసుకున్న వాళ్ళ మీద కేసులు పెట్టుడు కొట్టుడు పనే ఎక్కువ నడుస్తున్నదని కార్పాటోళ్ళు అంటున్నారు. చూడాలి మరి ఆ సారతాన ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు రాసేటోళ్ళే ఎన్నైతాయి అనేది.